ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సమస్యలు కొలికి రావడం లేదు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో సర్కారు సాగతీత ధోరణి అవలంబిస్తుండటంతో ఏపీ ఉద్యోగుల జేఏసీ మళ్లీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లతో ఈ నెల 8 నుంచి మలిదశ ఉద్యమానికి సిద్ధమైంది. వచ్చే నెలలో ఉద్యోగుల ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం స్పందించకపోతే చెలో విజయవాడ తరహా కార్యక్రమానికి దిగుతామని ప్రకటించింది. రెండో దశ ఆందోళన ఈ నెల 29 వరకు కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. ఈసారి ఉద్యమంలో భాగంగా కొత్త తరహా నిరసనలకు సిద్ధమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లతో మలిదశ ఉద్యమానికి సిద్ధమైనట్లు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 29 వరకు రెండో దశ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. నల్ల మాస్కులు ధరించి స్పందన కార్యక్రమంలో 26 జిల్లాల్లో కలెక్టర్లకు ఉద్యోగుల డిమాండ్లపై మెమరాండం ఇచ్చారు. 11వ తేదీన ఒక్కరోజు సెల్ ఫోన్లలో ప్రభుత్వ యాప్ల వినియోగాన్ని నిలుపుదల చేయాలని నిర్ణయించింది. 12వ తేదీన 26 జిల్లాల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టరేట్ల మధ్య వారి సమస్యలపై ధర్నాకు నిర్ణయించారు. అయితే ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు పెర్రారాజు గారు. పెర్రారాజు గారు నమస్కారం అండి. చెప్పండి మేడం. అయితే రాజు గారు, ఇప్పుడు చూసుకుంటే అమరావతి ఉద్యోగుల సంఘం మలిదశ ఉద్యమానికి పిలుపునిచ్చింది, వాళ్ళ జీతభత్యాలు ఆలస్యంగా అందుతున్నాయని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం అందించడంలో ఆలస్యం చేస్తోంది అన్నట్లుగా కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులకు సంబంధించిన హక్కులని కాలు ప్రభుత్వం కాలు రాస్తోంది అన్నట్టుగా కూడా చెప్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. ఏపీజేఏసీ అమరావతి ఏదైతే ఉందో ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కలిపిన జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగుల మీద అవలంబిస్తున్న ఒక నిర్లక్ష్యమైన విధానాలకి వ్యతిరేకంగా మా సమస్యల పరిష్కారం కోసం ఆల్రెడీ ఉద్యమం కార్యాచరణ మేము తొలి దశ పూర్తి చేసుకుని రెండో దశ ఉద్యమ కార్యాచరణ కూడా పిలిపించున్నాం. మీకు ప్రత్యక్షంగా 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు పడుతూనే ఉన్నాయి. గతంలో నాకు 36 ఏళ్ళు సర్వీస్ అమ్మా, నా ఎప్పుడు కూడా మా సర్వీస్ లో కానీ అంతకు ముందు కానీ జీతాలు 20వ తారీఖు దాకా పడే విధానం ఏ ప్రభుత్వం అవలంబించలేదు. మరి ఈ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో అంత నిర్లక్ష్యంగా మాకు వ్యవహరిస్తున్నట్టుగా ప్రతి ఉద్యోగి ఒక ఫీల్ అయితే అవుతున్నాడు. ఎందుకు అలా జరుగుతుంది అని క్వశ్చన్ చేసినా కూడా బాధ్యత గల మినిస్టర్లు, బాధ్యత గల అధికారులు కూడా మీకు పడుతున్నాయి కదా ఏదో టైంకి అనే భావనతో మాట్లాడటం మాత్రం ఏ ఉద్యోగి జీర్ణించుకోలేక ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అదే రకంగా పెన్షనర్స్ కూడా వారు ఏం చేస్తారు, మంత్ వచ్చినప్పటికి కనీసం వాళ్ళు మందులు కొనుక్కోవడానికి పెన్షన్ గురించి చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా పెన్షన్స్ కి టైం పడలేని పరిస్థితి. ఈ దుస్థితి నుంచి అనేక అంశాలు మాకు రావాల్సిన మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకోవడం కానీ మాకు కావాల్సిన టైంలో ఇవ్వకపోవడం కానీ, అదే రకంగా మేము మెడికల్ రీఎంబర్స్మెంట్ కోసం ప్రతి నెల ఉద్యోగి నుంచి 250 రూపాయలు, 300 రూపాయలు రెండు స్లాబ్లు వసూలు చేస్తారమ్మా. అది కూడా మీరు ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా వాడుకుని ఈ నెలలోనే ఇచ్చే పరిస్థితి, అది ఇవ్వలేకే హాస్పిటల్స్ కూడా మాకు వైద్యం చేయలేక నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రెండో దశ కార్యాచరణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉద్యోగులు గొంతమ్మ కోరికలు కాదు, మాకు రావాల్సిన మా డబ్బుల్ని చెల్లించడంతో పాటు
మా హక్కుగా పరిణమించిన బిఆర్సి బకాయిలు గాని గతంలో మేము ఉద్యమం చేసినప్పుడు ప్రభుత్వం ఏదైతే మాకు వాగ్దానం చేసిందో చర్చలకు పిలిచి మినిట్స్ లో కూడా ఏదైతే మాకు ఇచ్చిందో అవి కూడా ఈ రోజుకి కూడా ఏ రకంగా సమస్యలు పరిష్కారం కానందున మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ గాని అలాగే పిఆర్సి ఏరియర్స్ గాని మాకు రావాల్సిన డిఏ అనౌన్స్ చేయవలసిన మూడు డిఏల బకాయిలు గాని ఏది ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా మీటింగ్ల వరకే పరిమితం అవుతున్నారు కానీ మా సమస్యలు పరిష్కారం అయ్యే విధానం కనిపించలేదు. కాబట్టి రెండవ దశ కార్యాచరణకి రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగా ఈ రోజు ప్రతి జిల్లాలోని కలెక్టర్ని నల్ల మాస్కులతోటి మేము ఏదైతే డిమాండ్ ప్రభుత్వానికి ఇచ్చామో ఆ డిమాండ్ లిస్ట్ కలెక్టర్కి అందజేయడం జరిగింది. రేపు 12వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద రేపు ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిపి భారీ ధర్నా ప్రోగ్రాములు కూడా మేము చేయడం జరుగుతుంది. అదే రకంగా 18న మళ్ళీ 25న మళ్ళీ 29న కూడా ధర్నా ప్రోగ్రాములు ఏర్పాటు చేశాం. ఇందులో మధ్యలో భాగంగా 20వ తేదీ 27వ తేదీ కూడా మా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు రిటైర్ అయినప్పటికీ కూడా సామాన్యంగా ఉండే సిపిఎస్ ఉద్యోగికి కనీసం 1,000-1,500 ఇవాళ పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంది. వారు అలా వచ్చే పెన్షన్ అతి తక్కువగా వచ్చే వారు వెళ్ళను కానీ సిపిఎస్ ఉద్యోగులు చనిపోతే వారికి ఎవరికైనా ఉద్యోగాలు రాని వాళ్ళు వెళ్ళకు కానీ అలాగే పెన్షన్స్ సరి టైంకి అందని పెన్షనర్స్ వెళ్ళకు కానీ మేము వెళ్ళి వారిని కూడా వారికి భరోసా కల్పించే రకంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేసే విధంగా వారి కుటుంబాలను కూడా సందర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈ నెలలోనే. ఈ కార్యాచరణ అంతా మాకు ఈ కార్యాచరణ ఏదైతే ఇచ్చిందో ఇది ఒక పద్ధతి ప్రకారం చీఫ్ సెక్రటరీ గారికి ముందే తెలియజేసి ప్రభుత్వ పెద్దలకు మీటింగ్ లో కూడా మేము మా సమస్యలు పరిష్కారం కాకపోతే మాకున్న హక్కు ద్వారా మేము మా నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి వెళ్తున్నాం. ఇప్పటికీ కానీ ప్రభుత్వం మా ఉద్యోగుల పట్ల ఒక సానుకూల ధోరణి అనేది ఏర్పాటు చేసుకుని మా సమస్యలు పరిష్కారం చేయకపోతే గనక దెన్ నెక్స్ట్ లెవెల్ రీజనల్ మీటింగ్స్ చలో విజయవాడ లాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే పెర్రారాజు గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే దీనిపై మరింత అప్డేట్స్ అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు కూడా జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, ముఖ్యంగా మలిదశ ఉద్యమానికి అమరావతి ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి ఈ రోజు ఏదైతే అమరావతి జేఎస్సి అండ్ అమరావతి జాయింట్ యాక్ట్ కమిటీ ఉద్యోగ సంఘాలు ఈ రోజు ఉగ్రస్థన ఎక్స్పర్ట్ అని చెప్పవచ్చు. ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ లో నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాచీలతో వెళ్ళినటువంటి వారంతా కూడా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు. ముఖ్యంగా వీరు డిమాండ్లు చూస్తే ఏవైతే ముఖ్యంగా గతం నుంచి కూడా డిమాండ్లు పెడుతూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గత నెలలో కూడా ఆ సిఎస్ ఒక రాతపూర్వకమైనటువంటి 50 పేజీల హామీ ఇచ్చినప్పుడు కూడా అది కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు, దాన్ని కూడా నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఉద్యోగులకు 1వ తేదీ పెన్షన్ 1వ తేదీన జీతాలు అలాగే పెన్షన్లు చెల్లించాలి. అలాగే ముఖ్యంగా 11వ పిఆర్సి ప్రతిపాదించిన స్కేల్ బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి 4 డీజిల్ను అరియర్ చెల్లించాలని అలాగే సిఆర్వి అరియర్ చెల్లించాలంటూ కూడా చెప్తున్నారు. అయితే 12వ విజన్ కమిషన్ వెంటనే నియమించాలని అలాగే పెండింగ్ లో ఉన్న 3 కొత్త డిఎలు చెల్లించాలని అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఇలాగ అనేక రకాలైనటువంటి అంశాలతోటి గతంలోంచి కూడా ప్రభుత్వంతో పోరాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏ కోసం కూడా దిగురావట్లేదు. అయితే ఇప్పుడు ఏదైతే తొలిదశ ఉద్యమం అయిన తర్వాత మలిదశ ఉద్యమం మరింత ఉధృతంగా ఉంటుందని గతంలోనే అటు జేఏసీ చైర్మన్ అయినటువంటి బొప్పరాజు వెంకటేశ్వరరావు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ కూడా కలిసి రావడంతో ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అయితే మాత్రం మరింత ఉధృతంగా అయితే ఈ యొక్క ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఈ రోజు చేసినటువంటి ఉద్యమాలతో పాటు అలాగే రాబోయే రోజుల్లో అమరావతి ఉద్యోగులు జేఏసీ చేపట్టబోయే కార్యాచరణను బొప్పరాజు వెంకటేశ్వరరావు గతంలోనే ప్రకటించారు. అయితే ఈ రోజు అంటే 10వ తారీఖున నల్ల మాస్కులతో ధరించి ఉద్యోగులు 26 జిల్లాల కలెక్టర్ల స్పందనలో వినతి పత్రాలు ఇచ్చారు. అలాగే 11వ తేదీ నుంచి ఉద్యోగులు సెల్ ఫోన్ సెల్డౌన్ అని కూడా చెప్పి ఒక నినాదంతో రేపు కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నారు. అలాగే 12వ తేదీ ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో ఉద్యోగులు పెన్షనర్లు కలిసి సమస్యలపై ధర్నా
నిర్వహిస్తారు. అలాగే 18వ తేదీన ఉపాధ్యాయులు టీపీఎస్ ఉద్యోగులతో కలిసి వారి సమస్యలపై ధర్నాలో పాల్గొంటామని వెల్లడించారు. అలాగే 25వ తేదీ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులు సమస్యలపై ధర్నా నిర్వహించనున్నారు. అలాగే 29వ తేదీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ధర్నా చేపడతామని పేర్కొన్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఈ రోజు జరిగినటువంటి యొక్క నిరసన కార్యక్రమంలో నిరసన అయిన తర్వాత ఇక్కడ ఏదైతే జేఏసీ సభ్యులు మాట్లాడుతూ కూడా తీవ్రస్థాయిలో ఈ ప్రభుత్వం పైన మండిపడినటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉద్యోగుల మీద ఉద్యోగుల జీతాల మీదే ఆ యొక్క సంక్షేమ పథకాలు నడుపుతుందని, తమ డబ్బును వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి, అయితే జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుల కోసం మేమే రోడ్లమంటా తిరిగి వీధులంట తిరిగి అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా దాపరించిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత దారుణంగా ఈ ప్రభుత్వం చేస్తుందని, అంటే ఉద్యోగులు ఎంత డిగ్నిటీగా ఉంటారో అది రాష్ట్రం కూడా అంత డిగ్నిటీగా ముందుకు వెళ్తుందని, ఉద్యోగులు సక్రమంగా పనిచేసినటువంటి ప్రతి రాష్ట్రం కూడా అది ముందంజలోనే ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఉద్యోగుల యొక్క జీతాలను చెల్లించకుండా వారికి ఉన్నటువంటి ఆ పిఎఫ్ డబ్బులు ఇవన్నీ కూడా ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి సొంత అజెండా తోటి యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలకు వాడుకుంటూ ఇక్కడ ఉద్యోగస్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరింత ఉధృతంగా ఈ యొక్క ఉద్యమాలు తీసుకువెళ్తామని, గతంలో ఏదైతే సిఎస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 50 పేజీలకు కూడినటువంటి హామీ ఏదైతే ఇచ్చారో దాని వెంటనే నెరవేర్చాలంటూ కూడా ఈ రోజు కలెక్టర్లకు వెలితి పత్రాలు అందించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ఇప్పటికే రాష్ట్రంకు మరిన్ని అప్పులు కావాలంటూ కేంద్రం వద్దకి వెళ్ళి ఈ ప్రభుత్వం పదే పదే అడగడం, అలాగే ఇక్కడ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి నిధులను కూడా దారి మళ్లించి ఉద్యోగస్తులు సకాలంలో జీతాలు చెల్లించుకోలేకపోవడం వల్ల ఇవాళ ఉద్యోగస్తుడికి సామాన్యుడికి తేడా లేకుండా పోయింది. అంటే ఉద్యోగస్తుడు అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని తప్పటికి అతన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కూడా చూస్తారు, గౌరవిస్తారు. కానీ ఈ రోజు ఆ వ్యక్తి ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి ఎవరైతే అప్పులు ఇస్తారో అప్పులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకుని తమకున్నటువంటి ఇబ్బందులను తీర్చుకునేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, రాబోయేటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఇంకా మరింత ఎదురుదారి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఈ ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అనేది కొనసాగాయి. మాధవి, అయితే ఏడుకొండలు మొత్తంగా అమరావతి ఉద్యోగుల సంఘం మలిత ఉద్యమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టుగా ఉంది తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారులు ఏమైనా స్పందించారా? అంటే మాధవి, గతం నుంచి కూడా మనం చూస్తే అధికారులు ప్రస్తుతానికి మాటల వరకు చెప్తున్నారు తప్ప ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ సిఎస్ అయినటువంటి జవహర్ రెడ్డి కూడా ఒక రాతపూర్వకమైనటువంటి హామీ గత నెలలో ఇచ్చారు. అంటే మార్చి 31 నాటికే వీరి సమస్యలన్నీ తీర్చుతాము, అలాగే ఆ జీతాలు కూడా చెల్లిస్తామంటూ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఇప్పటి వరకు కూడా గతి లేదు. అయితే ఈ ఉద్యోగులు ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు చెప్పేటువంటి మాటలకు కింద జరిగేటువంటి దానికి పొంతం లేదు. అలాగే ఉద్యోగస్తులంతా కూడా సకాలంలో జీతాలు రాక అప్పులు పాలవుతున్నామని, అలాగే ముఖ్యంగా డిమాండ్ చేసినటువంటి అంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా డిమాండ్ ఏదైతే ఉన్నదో మాకంటే ఒక రోజు ముందుగా పెన్షనర్లకు జీతాలు ఇవ్వండి, వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి ఆసుపత్రి ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి, వయసు పైబడటంతో ఆసుపత్రి కూడా ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ కూడా వారు ముఖ్యమైన డిమాండ్ మాత్రం పెన్షనర్ల కోసం అనేసి ఇంతకు ముందరే చెప్పారు. అంటే తాము ఏదో రకంగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా పెన్షనర్లు మాత్రం ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ పెన్షనర్లు ఖచ్చితంగా 1వ తారీఖునే జీతాలు చెల్లించి ఆ తర్వాత మాకు ఇవ్వండి అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఏదైతే జీతాల చెల్లింపులో ప్రభుత్వం కాలయాపన చేయడం అలాగే నిర్లక్ష్యం వ్యవహరించడం, అయితే ఆ ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సలహాదారులు కానీ వీరంతా కూడా అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా రాంగ్ సలహాలు ఇస్తున్నారంటూ కూడా కొంతమంది అధికారులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉద్యోగ సంఘాలు ఈసారి మొత్తం అందరూ కూడా కలిసి జేఏసీగా ఫామ్ అవడంతో రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగ సంఘాలు చేసేటువంటి నిరసన కార్యక్రమాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు
అన్ని వర్గాలు చూసేటట్లుగా ఉండబోతున్నాయి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉగ్రతను ఎగిసిపడేలాగా ఉద్యమాలు నిర్వహిస్తామని, అలాగే విజయవాడను విజయవాడ అంటూ నిర్వహించేటువంటి కార్యక్రమం గతంలో కంటే కూడా 10 రెట్లు అధికంగా ఉండబోతుంది అంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి జేఏసీ నాయకులు అయితే హెచ్చరిస్తున్నారు. కానీ అటు ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాకపోవడం అనేది శోచనీయం. అయితే ఆ ఉద్యోగస్తులు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, ఎన్ని అక్కడికి అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా ఎప్పటి వరకు కూడా సరైన సమాధానం లేకపోవడం అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్షపూరితమైనటువంటి దారుల్లోనే ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి నాయకులు అయితే మండిపడుతున్నారు. మాధవి, అయితే ఏడుకొండలు ముఖ్యంగా అమరావతి జేఏసీ ఉద్యోగుల సంఘం మలిదశ ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇతర ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే మొత్తంగా చూసుకుంటుంటే ఈ ఉద్యమం అనేది ఉధృతంగా మారబోతుంది అన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఒకవేళ ప్రభుత్వం కానీ స్పందించకపోతే చెలో విజయవాడ లాంటి కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ ఉద్యోగం ఉధృతం అయ్యే నేపథ్యంలో ముఖ్యంగా ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే మాధవి, ఇప్పుడు చర్చల విషయానికి వస్తే గతంలో కూడా అటు మంత్రి బొత్స సత్యనారాయణ పలుమార్లు చర్చలకు పిలవడం, అలాగే ఏదైతే ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి ఒక మెమరాండం కానీ దాన్ని పరిశీలించిన తర్వాత అందులో కొన్ని మేము తీర్చగలుగుతాం, కొన్ని తీర్చలేమంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఉద్యోగులు ఒక ఎంత చెప్పాలంటే 4 మెట్లు దిగొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు. అయితే ఉద్యోగులందరికీ అత్యంత పెద్దనైనటువంటి సిఎస్ కూడా రాతపూర్వకంగా ఇచ్చిన దానికి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఆ ఈ సంఘాలతో పాటు భారీ అంటే ఉద్యోగులు ఎక్కువగా ఉండేటువంటి ఉపాధ్యాయ సంఘాలు కూడా వీరితో ఇప్పుడు జతకట్టాయి. అయితే వారు ఆలస్యమైనప్పటికీ కూడా ఉపాధ్యాయులు ఈసారి ఉద్యమంలో భాగస్వాములు అవుతుందంటే ఇప్పుడు సుమారు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను వర్తించేటువంటి న్యాయమైనటువంటి చెల్లింపులు ఇతర ప్రయోజనాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే ఏపీజేసీ చేపట్టేటువంటి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనూహ్య స్పందన అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు గతంలో కూడా ఏదైతే చర్చలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించినటువంటి పరిస్థితి, ఆ వ్యతిరేకించినప్పటికీ ఇప్పటికీ కూడా ఉపాధ్యాయులు ఏదైతే వ్యతిరేకించి నిలబడ్డారో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలని ఈసారి అందరినీ కూడా కలుపుకొని ఈ జేఏసీ ముందుకు వెళ్ళబోతుంది. ఈ జేఏసీ ఉద్యమం ఈసారి ఏ విధంగా ఉండబోతుందంటే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందా అన్నట్లుగా చూసే విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మెడలు వంచుతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం ఇది మొండి వైఖరిగానే పరిగణిస్తున్నారు. ఏదేమైనా ఎంత మొండి వైఖరికి వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమంటూ కూడా ఈ అమరావతి జేఏసీ సభ్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి మాదిరి. అయితే ఏడుకొండలు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉద్యోగుల హక్కులకి సంబంధించే కాకుండా పెన్షన్లు కూడా లేట్గా ఇస్తున్నారు. పెన్షనర్లతో కూడా మేము కలుస్తాము, వాళ్ళని కూడా ఉద్యమంలో భాగంగా చేసుకుంటామన్నట్టుగా కూడా అమరావతి ఉద్యోగుల సంఘం చెప్పింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అదే మరి చెప్తున్నాం కదా, ఏదైతే ఈ ఉద్యోగుల సంఘంలో సంబంధించి ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారు ఏదైతే ఆ రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నటువంటి పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారో వారికి ముందుగా ఒక రోజు ముందుగా వారికి పెన్షన్ చెల్లించి తర్వాత మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇటు పెన్షనర్లకు కానీ జీతాలు కానీ సకాలంలో చెల్లించకపోవడం ఇవన్నింటి మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఖజానా ఉందో ఈ ఖజానాన్ని అంతా కూడా పూర్తిగా గుల్ల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ఖజానా మొత్తం అంతా కూడా తమ సంబంధించినటువంటి సంక్షేమ పథకాల పేరుతోటి దారి మళ్లించింది. కానీ సంక్షేమ పథకాలకు వాడుతున్నప్పుడు మేము ఎంత తీసాము, ఎంత ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ అయితే ప్రభుత్వానికి ఉండాలి. కానీ ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఇవాళ ఉద్యోగ సంఘాలన్నీ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి ఉద్యోగులంతా కూడా ఇవాళ తమ ఇళ్లలో ఉన్నటువంటి
ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ ఎక్కక తప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూస్తే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా సంఘాలైతే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ముందుగా పెన్షనర్లకు అయితే జీతాలు చెల్లించాలి, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పదే పదే చెప్పినప్పటికీ కూడా కనీసం పెన్షనర్లు కూడా సమయానికి డబ్బులు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు ఏదో ఒక చోటుకు వెళ్ళి ఎవరైనా అప్పటికి తెచ్చుకునేటువంటి అవకాశం, కానీ పెన్షనర్లకు ఆ అవకాశం కూడా లేదు. ఉద్యోగంలో సర్వీస్ లో లేనటువంటి వ్యక్తులకు ఎవరు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదంటే కూడా వాపోతున్నటువంటి పరిస్థితి మాధవి. అయితే ఏడుకొండలు ముఖ్యంగా జీతాలు ఆలస్యం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా వాళ్ళు జీతాలు సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందుల భాగంగా వాళ్ళు లోన్ యాప్ల నుంచి లోన్స్ తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే అనంతపురంకి చెందిన డిఆర్జీఏ ఉద్యోగి కూడా ఇందులో ఆ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఏడుకొండలు మీరు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. పైరాజ్ గారు చెప్పండి, పెర్రాజ్ గారు చెప్పండి, ముఖ్యంగా లోన్ యాప్లో లోన్స్ తీసుకుని ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ముఖ్యంగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు రకరకాల పరిస్థితులు ఉత్పన్నమవుతాయమ్మా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఒక విధానం, అలాగే బడ్జెట్ అలాట్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగులకు సంబంధించిన బడ్జెట్ అలాట్మెంట్ ఉంది. సమయానికి జీతాలు ఇవ్వలేకపోవటం వల్ల ఇది ఏం చేస్తున్నారు, మా డబ్బులు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ పదే పదే అడుగుతున్నాం. ఇలా చేయటం వల్ల మీరు అన్నట్టుగా ఒక ఉద్యోగి అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి నుంచి శానిటరీ వర్కర్స్ వరకు, అంటే చిన్న స్థాయిలో ఉండే డిఆర్డీఏ ఎంప్లాయీస్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ మున్సిపల్లో ఉండే వాళ్ళు కానీ అన్ని రకాల ఎంప్లాయీస్ కి ఇది వర్తిస్తుంది జీతాలు అనేది. వారు 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు పడకపోవడం, అదే రకంగా మన డిఆర్డీఏ ఉద్యోగి మీరు మెన్షన్ చేసినట్టుగా 3 నెలల శాలరీ రాకపోవడం, అతనుకున్న వైద్యం అందక టైంకి అతను డబ్బులు లేక బయట నుంచి అప్పు దొరక్క సరైన సమయానికి వైద్యం అందలేక చనిపోయాడు అని చెప్పేసి ఆ రోజు డిఆర్డీఏ ఉద్యోగుల సంఘం నాయకుడు గిద్దన్న మా చనిపోయిన కుటుంబాన్ని అక్కడే వారు పరామర్శించి రావడం, అక్కడి నుంచే మాట్లాడటం కూడా జరిగింది, మనం చూసాం. ఇది రకంగా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానం ఫాలో అవ్వకుండా ఇప్పుడు బడ్జెట్ లో ఏదైనా ఒక బడ్జెట్ పెట్టి ఎంప్లాయీస్ కి ఈ బడ్జెట్ ఉంది, అది ఒక క్యాబినెట్ లో ఏదో నిర్ణయం తీసుకున్నాం, ఒక చట్టం చేశాం అని ఏదైనా ఒక విధానం ఫాలో అవ్వాలి. మాకున్న తర్వాత కూడా అధికారులు కూడా, ఇప్పుడు అధికారులు వారు విధులు నిర్వర్తించేటప్పుడు కూడా ఫైనాన్స్ అధికారులు కూడా బిజినెస్ రూల్స్ ఉంటాయి ప్రభుత్వంలో. వారు 1వ తారీఖుకి మనం జీతాలు ఇవ్వాలి, ఫస్ట్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి అన్నది ఇక్కడే కాదు, ప్రపంచంలోనే ఎక్కడైనా ఇస్తారు. మేము ఉద్యోగులు లక్షలాది మందిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యి 100 మంది పదుల సంఖ్యలోని ఉద్యోగాలకు వస్తారు. వారు విధులు నిర్వర్తించినప్పుడు 1వ తారీఖుకి జీతం ఇవ్వాలి. మీరు నిర్దిష్టమైన ఒక తేదీకి జీతం వస్తుంది అనుకున్నప్పుడు పాలవాడు నేలవాడు మనకి ఎవరైనా సరే ఆ కాయగూరలు ఆకుకూరలు ఏది కొనుక్కోవాలన్నా 1వ తారీఖుతోటి మనకి ఒక బడ్జెట్ ప్రకారంగా ఒక ప్రతి ఉద్యోగి నడుస్తాడు. మీరు ఇవ్వలేరు, ఎప్పటికి ఇస్తారో చెప్పలేకపోతే ఇది అసలు ఏ విధానం ఫాలో అవుతుంది ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అలాగే ఉద్యోగులకి సంబంధించి పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది, దానికి సంబంధించి వసతులు సరిగ్గా ఉండటం లేదు, వసతులు లేకపోయినా కూడా పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగానమ్మా. ఇప్పుడు పని ఒత్తిడి అనేది ఉద్యోగికి ఎప్పుడు ఉంటుంది, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ కూడా యాప్ల ద్వారా పదుల సంఖ్యలో యాప్ల ద్వారా అసలు పని కంటే కూడా వాళ్ళకి ఇచ్చే రిపోర్టింగ్ ఎక్కువ సమయం గడపడం, అదే రకంగా ప్రభుత్వంలోని అధికారుల్లోని ప్రతిదీ టైం కాన్ టైంలో ఉద్యోగులు టైం అయిపోయిన తర్వాత మొదలవుతాయి మనకి ఏమన్నా టెలికాన్ఫరెన్స్ లు వీడియో కాన్ఫరెన్స్ లోని. అంటే ఉద్యోగి యొక్క జీవితం ఒక పద్ధతి ప్రకారంగా పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చే రకంగా ఉండదు. అయినప్పటికీ 24 గంటలు కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారంగా చేసే మనకి ఒక విధానం ఉంది. ఇంత కష్టపడదాం ప్రజల కోసం ప్రభుత్వం కోసం మన విధులు నిలబెట్టిందాం అని వస్తే అసలు మేము దాచుకున్న డబ్బులే మాకు ఎగ్గొట్టే పరిస్థితి వస్తే ఇవాళ మేము దాచుకున్న డబ్బులే మేము పొందలేని పరిస్థితి ప్రభుత్వంలో వస్తే ఉద్యోగి ఒత్తిడి ఎందుకు ఫీల్ అవ్వాలి? ఈ ఇంత శ్రమ మీరు ఎందుకు శ్రమదోపిడి, అంటే శ్రమదోపిడి కూడా జరుగుతుంది ప్రభుత్వంలో. లక్షలాది మంది మీకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ప్రభుత్వం అపాయింట్ చేసి పర్మనెంట్ ప్లేసుల్లో పోస్టింగ్ లోకి మనకి రిక్రూట్మెంట్ జరిపించకుండా ఓన్లీ
వాళ్ళ చేత 12 సంవత్సరాలు పని చేయించుకుని కూడా ఇప్పటికి అదే శాలరీ. ఇవాళ ఉద్యోగంలో జాయిన్ అయినోడికి అదే శాలరీ, 10 సంవత్సరాలు సర్వీస్ చేసిన కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్కి అదే శాలరీ, ఉద్యోగ భద్రత ఉండదు. ప్రభుత్వం జీతాలు పెరిగితే సంతోషించే స్థితి నుంచి జీతాలు పడితే చాలు అనుకునే స్థితికి ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి అంటారు. తప్పకుండానమ్మా, ఇవాళ ఉద్యోగులు మనకి గత సంవత్సరం పిఆర్సీ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మేము ఉన్నది పోగొట్టుకోకుండా ఆపుకోవడానికి ప్రయత్నం చేశాం, కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కువగా మాకు చేసింది కానీ లీగల్ గా ఒక పద్ధతి చట్టబద్ధంగా చేసిన పిఆర్సీ కమిషనర్ ఇచ్చిన రికమెండేషన్ కనీసం స్కేల్స్ మేము ఇన్నిసార్లు ఉద్యమం ఈ నెల రోజులుగా ఉద్యమం చేసి ప్రభుత్వం జీవోఎం ద్వారా చర్చలకు పిలిచి స్కేల్స్ ఇవ్వండి అయ్యా అని అంటే ఆ స్కేల్స్ ఏమి ఇచ్చారు, రికమెండెడ్ స్కేల్స్ కాకుండా పాత సంవత్సరం పాత పిఆర్సీలో ఇచ్చిన స్కేల్స్ కి కొత్తగా ఇప్పుడు ఫిట్మెంట్ ని యాడ్ చేసుకుంటే వచ్చే కరస్పాండింగ్ స్కేల్ ఇచ్చారు తప్ప పిఆర్సీ రికమెండ్ చేసిన స్కేల్ ని ఈ రోజుకి ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసినట్టుగా భావిస్తున్నాం. అది కూడా ఏది కూడా సవ్యంగా లేకుండా ప్రభుత్వాలకు అయినప్పటికీ ఎంతో సహనంతో 3 సంవత్సరాల పాటు మా జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు కానివ్వండి, మిగిలిన నాయకులు కానివ్వండి, ఒక పద్ధతి ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాం. ఆ టైం అంటే ఉద్యోగులు నాయకుల మీద ఇరుచుకుపడే అంత స్టేజ్ వరకు టైం ఇవ్వడమే జరిగింది. ఏదో ఒక రకంగా ప్రభుత్వం మారి ఉద్దేశం తన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుంది. సానుకూల దృక్పథం లేదు లేదు కదా నిర్లక్ష్యదారుని. ఫైనల్ గా చెప్పండి, ముఖ్యంగా ఉద్యమానికి పిలుపునిచ్చినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి అయితే ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు, దీని గురించి అసలు ఈ ఉద్యమం కార్యాచరణ ఎలా ఉండబోతోంది మీ ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఇప్పుడే మీకు ఉద్యోగం కార్యాచరణ భవిష్యత్తులో జరగబోయే అంతా మేము మీకు చెప్తున్నామమ్మా. ఆ ఏ డేట్స్ లో ఏది జరుగుతుందో కూడా మీకు అనౌన్స్ చేస్తున్నాం. ఈ నెల 29 వరకు ధర్నా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో రకరకాల అంశాల మీద ధర్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మా యొక్క మా ఆర్థిక పరమైన ఆర్థికేతర అంశాల్లో ముందుకు వచ్చి సానుకూల దృక్పథంగా పరిష్కరిస్తుందని ఇప్పటికీ కూడా మేము మంచి సౌహృదంతో చూస్తూ ఉన్నాం. కాకి ఆని పక్షంలో ఇదివరకు కూడా గతంలో కూడా పోరాటాల ద్వారా గానీ ఉద్యోగులు ఏదైనా సాధించుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నాయకులతో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగి కూడా భవిష్యత్తులో జరగబోయే పోరాట కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకొస్తూ ఉన్నారు. మేము ప్రతి జిల్లాకి కూడా టీమ్స్ గా వెళ్ళి అందరితోటి మేము ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో ఇప్పటికే లేట్ చేశారు. మీరు ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రాములు చేస్తే ప్రతి ఉద్యోగి కలిసి మన ఉద్యమకారణను ముందుకెళ్ళి మన హక్కులను మనమే పరిరక్షించుకుని మనకు కావాల్సిన హక్కులు రాయితీలు సాధించుకోవడానికి మేము ముందుంటామని చెప్పి మాకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి అదే విధంగా ప్రభుత్వం యొక్క విధి విధానాలను మార్చుకుని మాకు సానుకూల దృక్పథంగా రాకపోతే 29 తర్వాత కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడకపోతే భవిష్యత్తులో ఉధృతమైన ఉద్యమ రూపంగా ఉద్యోగస్తుల ఉద్యమ కార్య రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఎడ్కొండ్లు వాచింగ్ సివిఆర్ న్యూస్.